2018 ఫిఫా ప్రపంచ కప్ లో ఫ్రాన్స్ జగజ్జేతగా నిలిచి ప్రభంజనం సృష్టించింది. ఈ సీజన్ లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఫైనల్స్ కు చేరిన అతి చిన్న దేశం క్రొయేషియాపై ఫైనల్స్ లో అద్భుతమైన విజయం సాధించింది. మాస్కోలోని లుజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి 20 సంవత్సరాల తర్వాత విశ్వ విజేతగా మళ్లీ నిలిచింది. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రొయేషియాకు నిరాశ ఎదురైంది. మ్యాచ్ ఆరంభం నుండి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభంలోనే 18వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మన్జుకిచ్ పెద్ద పొరపాటు చేశాడు. గ్రీజ్మెన్ కొట్టిన ఫ్రీ కిక్ ను అనవసరంగా తలతో అడ్డుకుని సెల్ఫ్ గోల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా 1-0 తేడాతో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పుంజుకొని అటాకింగ్ గేమ్ ను ఆడిన క్రొయేషియాకు 28వ నిమిషంలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో పెరిసిచ్ నేరుగా గోల్ కొట్టి ఆధిక్యాన్ని 1-1 సమం చేశాడు. ఆ తర్వాత 36వ నిమిషం వద్ద పెనాల్టీ కిక్ ద్వారా ఫ్రాన్స్ మరొక గోల్ సాధించింది. దీంతో తొలి హాఫ్ భాగం ముగిసే సమయానికి ఫ్రాన్స్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే రెండవ హాఫ్ లో ఫ్రాన్స్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. 59వ నిమిషం వద్ద పాల్ పొగ్బా, 65వ నిమిషం వద్ద ఎంబాపే గోల్స్ సాధించి జట్టుకు అద్భుతమైన ఆధిక్యాన్ని అందించారు. దీంతో క్రొయేషియా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ దశలో మారియో అద్భుతమైన గోల్ సాధించి క్రొయేషియాకి కాస్త ఉపశమనం కల్పించాడు. ఆ తర్వాత క్రొయేషియాకు గోల్స్ సాధించేందుకు పలు అవకాశాలు వచ్చినా దాన్ని వినియోగించుకోలేకపోయింది. మరోవైపు ఫ్రాన్స్ కూడా క్రొయేషియాకు గోల్ సాధించేందుకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా ఫ్రాన్స్ ఈ మ్యాచ్ లో 4-2 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచ కప్ ఫైనల్లోనే అత్యధికంగా 6 గోల్స్ నమోదయ్యాయి. గత 4 ఏళ్ల ప్రపంచ కప్లలోనూ అంటే 2002 నుండి 2014 ఫైనల్స్ లో ఇన్ని గోల్స్ నమోదు కాకపోవడం విశేషం.